పార్లమెంట్ సభ్యుడిగా అనర్హత ఏదో చేసినో అది కేవలము అబద్ధతా భావంతో చేయడం జరిగింది. ధైర్యవంతులు ఎవరు కూడా ఇటువంటి పని చేయరు. ప్రియాంక గాంధీ అయితే ఈ దేశ ప్రధాని ఖాయర్ అని చెప్పి అభివర్ణించింది. ఖాయర్ అంటే పిక్కువాడు అని చెప్పేసి గతంలో లలిత్ మోడీ గాని నీరవ్ మోడీ గాని కొంతమంది మోడీ పేరుతో ఉన్నటువంటి ఒక ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తలు ఈ దేశంలో బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకొని ఆ లోన్లు కట్టకుండా విదేశాలకు పారిపోయారు. మరి వాళ్ళు పారిపోతున్న సంగతి బీజేపీ ప్రభుత్వానికి తెలుసు. అయినా వారిని పంపిస్తూ మరి వారి ద్వారా ఎన్ని చందాలు వచ్చినా కూడా బీజేపీ పార్టీ ఎన్ని చందాలు వచ్చినా కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ మోడీ పేరుతో ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ దొంగ అని మాట్లాడడం జరిగింది. దానికి మా కులం పేరుతో మమ్మల్ని తిట్టిన చెప్పేసి ఒక ఎమ్మెల్యే గుజరాత్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ సంఘటన జరిగింది కర్ణాటకలో. ఈరోజు నెహ్రూ ఫ్యామిలీ మీద ఎన్నో అబాండాలు వేసినటువంటి బీజేపీ పార్టీ కేవలం కొంతమంది వ్యాపారవేత్తలు చేసినటువంటి మోసాన్ని వాళ్ళు దొంగలుగా అభివర్ణించినట్లు మరి మా కులాన్ని తిట్టడం అని చెప్పేసి 2 సంవత్సరాలు వారికి జైలు శిక్ష మరియు ఆ జైలు శిక్ష పడ్డందుకు ఇమీడియట్ గా వారికి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిజంగా ఇది పిలికితనం. కాబట్టి దీన్ని మేము కేకేసీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇటువంటి పనులు ధైర్యవంతులు ఎవరు కూడా ఎదుర్కొంటారు కానీ ఇట్లా హింసించరు. ఇది ఒక హింసా విధానం. ఈరోజు భారతదేశంలో ఒక అబద్ధతా భావాన్ని తయారు చేస్తున్నారు. ఇవాళ హిందూ ముస్లిం అని చెప్పి కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ పోలరైజ్ చేస్తూ ఇది కేవలం రాజకీయంగా ఓట్ల కోసం మాత్రమే అని చెప్పేసి మేము తెలియజేస్తాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గురించి ఈ కండెడ్ మన శంకర్నాయుడు గారు కూడా కొంత ఇంట్రెస్ట్తో ఈ వింగ్ని కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే వింగ్స్ ఉన్నాయో యూత్ కాంగ్రెస్ అని, ఎన్ఎస్సీ అని, మహిళా కాంగ్రెస్ అని, అదేవిధంగా కేకేసీ కూడా ఒక వింగ్ వల్ల దీన్ని నన్ను కేకేసీకి నేషనల్ కోఆర్డినేటర్గా రాహుల్ గాంధీ గారు నన్ను తీసుకోవడం వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా సునీత రాజ్ గారు నేషనల్ అధ్యక్షుడు వారు వారి ఎక్స్ఎల్పీ వెళ్ళి వారికి కూడా నా కృతజ్ఞతలు. ఈ కేకేసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఐఎన్టీసీ ఉంది. ఐఎన్టీసీ ఏదైతే ఉందో అది ఏవైతే ఆర్గనైజ్ సంస్థలు ఏవైతే యూనియన్స్ ఏవైతే ఉంటాయో దాని మీద పనిచేస్తుంది. ఇప్పుడు ఎట్లయితే బీడీ కార్మికులు రకరకాల ఏవైతే యూనియన్స్ ఉన్నాయో ఆర్టీసీ కార్మికులు ఆ యూనియన్స్ మీద పనిచేసేది ఐఎన్టీయూసీ. కేకేసీ ఏంటంటే అన్ఆర్గనైజ్ యూనియన్స్ మీద పనిచేస్తారు. ఎవరికైతే యూనియన్స్ లేవో వాళ్ళ కింద వాళ్ళ గురించి ఆలోచించేది కేకేసీ. కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ తెలుగులో దీన్ని నేను ఇవాళ నేషనల్ కోఆర్డినేటర్గా ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి నన్ను ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది. పూర్తిగా ఏర్పాటు చేసి జిల్లా కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నెల 15 రోజులు దాని మీద వర్కౌట్ చేసి ఈరోజు 15 జిల్లా అధ్యక్షులను కేకేసీ జిల్లా అధ్యక్షులను అనౌన్స్ చేయడం జరిగింది. నిజామాబాద్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇవే కాకుండా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కేకేసీ యొక్క కార్యవర్గాన్ని కూడా అనౌన్స్ చేస్తూ రాబోయే రోజుల్లో కేకేసీ నేషనల్ అధ్యక్షుడు ఉదిత్ రాజు గారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
తెలంగాణలో ఎక్కడ పెట్టోనా దిల్వై లక్ష మందితోని కేకేసి మీటింగ్ పెట్టాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది ఆదేశం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా దాన్ని ఈ కేకేసి మీద రాబోయే రెండు రోజులు రెండు నెలల్లో వర్కౌట్ చేసి రాష్ట్ర మొత్తం మీద ముఖ్యంగా బోధన కాల్ చేసి నిజామాబాద్ జిల్లాలో మరి ఆ వెన్నో తేదీ బోధన నిర్ణయించడం జరిగింది అది మే చివరి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ బోధనలో 50,000 నుంచి 100,000 మంది 100,000 కేకేసి కార్యకర్తలతో బోధనలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం ఆ బహిరంగ సభకు మన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ గారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని సిఎల్బి అధ్యక్షుడు భట్టి విక్రమక గారిని రాష్ట్ర నాయకత్వాన్ని వారు ఆహ్వానిస్తారు బోధనకి ఆ బహిరంగ సభ మే చివరి వారంలో కానీ జూన్ మొదటి మెరుగు కంటే ముందు ఆ సభను ఏర్పాటు చేస్తున్నాం మరి దానిలో భాగంగా ఈ కార్యక్రమాలు చేయడానికి పార్టీని ఈ యొక్క వింగును డెవలప్ చేయడానికి నిజామాబాద్ జిల్లా కొంతమంది నాయకులు అనౌన్స్ చేయడం జరిగింది దాన్ని మీ ముందు అనౌన్స్ చేస్తా దాని తర్వాత మీకు అన్ని కూడా సబ్మిట్ చేస్తా ప్రతి కార్మికుడికి అన్ని ప్రయోజనాలతో కూడిన ఈఎస్ఐ ద్వారా వైద్య సౌకర్యాలు అందించాలని ప్రతి కార్మిక పిల్లలకు చదువులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని వారి వృత్తి వ్యాపార దగ్గర భద్రత కల్పించాలని బీదవారైనటువంటి కేకేసి కార్మికుల ఆడపిల్లల పిల్లలకు ఆర్థిక సహాయం ఇవ్వాలని రకరకాల డిమాండ్స్ తో మేము ముందుకు పోతున్నాం కార్మికుల మహిళా ప్రసూతి ప్రయోజన వేతన నష్టపోయాను కిందగా 6 నెలల కనీస వేతన 60,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళ ప్రసూతి మీద లీవ్ తీసుకుంటారు 6 నెలలు 60,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇల్లు లేని ప్రతి కార్మికుడికి పక్కా ఇల్లు మంజూరు చేయాలని డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి అలాగే కార్మికుడికి దుర్ఘటన ద్వారా అంగవైకల్యం కానీ మరణం కానీ సంభవిస్తే కనీసం 5 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పేసి కేకేసి డిమాండ్ చేస్తుంది ఈ బాధ్యతను మరి ముఖ్యంగా శంకర్ నాయుడు గారిని భాస్కర్ రాజు గారిని కోరడం జరుగుతుంది వారి ముందుండి వారి బాధ్యతను స్వీకరించి బాధ్యతను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు నేను పరిచయం చేయలేదు కోట్ల ప్రజలు కేకేసీకి ఎదిగే వస్తారు కాంగ్రెస్ వారిలో అతిపెద్ద ఆర్గనైజేషన్ కేకేసీ ఐఎన్టీసీ తర్వాత ఐఎన్టీసీ కేవలం ఆర్గనైజ్డ్ మాత్రమే పరిశీలిస్తుంది పనిచేస్తుంది ఇది అనార్గనైజ్ ఎవరైతే యూనియన్స్ లేవో వాళ్ళ గురించి పనిచేస్తుంది అందులో ఉపాధి హామీ కార్మికులు కావచ్చు చిరు వ్యాపారులు కావచ్చు హమాలి వారు కావచ్చు ఉప్పల పని వారు కావచ్చు మేస్త్రి పనిచేసే వారు కావచ్చు ఆటో డ్రైవర్లు కారు బస్సు లారీ డ్రైవర్లు ఇట్లా ఎన్నో 10 విభాగం కార్పెంటర్స్ కావచ్చు కార్పెంటర్స్ ఉన్నారు ఆ కార్పెంటర్స్ సంబంధించిన ఒక కోఆర్డినేటర్ బోధన క్లాసెస్ కోఆర్డినేటర్ ఏర్పాటు చేస్తాం ఇట్లా 10 వింగ్లు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు ప్లంబర్స్ కావచ్చు పెయింటర్స్ కావచ్చు వెల్డర్స్ కావచ్చు మెకానిక్స్ కావచ్చు షాప్ లో పనిచేసే వారు ఈ విధంగా ఫోటోగ్రాఫర్స్ కావచ్చు గంపలు అనేవారు చేనేత కార్మికులు వీడి కార్మికులు వీడి కార్మికులు ఆల్రెడీ ఉంది కానీ దాని మీద కూడా మనం పనిచేసుకునే అవకాశం ఇచ్చి మాకు రిక్షా కార్మికులు కుండలు తయారు చేసేవాళ్ళు ఎన్ని విభాగాలు తెలియదు కదా ఒక 70-80 విభాగాలు ఉన్నాయి ఈ విభాగాలన్నింటినీ కూడా తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ గా లక్ష్మణ్ యాదవ్ గారు శంకర్ నాయుడు గారిని అనౌన్స్ చేయడం జరిగింది అలాగే కేకేసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడుగా భాస్కర్ రాజు గారిని అనౌన్స్ చేయడం జరిగింది అలాగే నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కోఆర్డినేటర్ గా ఆర్మూర్ నుంచి ఎస్ రమేష్ రెడ్డి గారిని అనౌన్స్ చేయడం జరిగింది అలాగే దీంట్లో చాలా వింగ్స్ ఉంటాయి దగ్గర దగ్గర 60 వింగ్స్ ఉంటాయి ఒక 2 మాత్రమే వింగ్స్ ఇక్కడ తీసుకుంటున్నాం మిగతా వెళ్ళి మిగతా కాన్ఫరెన్స్ లో భాస్కర్ రాజు గారు జిల్లా అధ్యక్షుడు అయింది కాబట్టి వారు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఏవైతే ఉంటారో నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళ ఇన్ఛార్జ్ తో మాట్లాడి
ఆయొక్క కాన్సెన్సీ కార్యవర్గాన్ని కూడా వారిని ఏర్పాటు చేస్తారు అలాగే డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారిని కూడా కన్సల్ట్ చేసి మిగతా కార్యవర్గాన్ని వారు ఏర్పాటు చేస్తారు కాజా భైజీని గాని కేకేసి స్ట్రీట్ వెండర్ జిల్లా అధ్యక్షుడిగా కాజా భైజీని గాని నియమించడం జరిగింది స్ట్రీట్ వెండర్ అలాగే బోధన్ కాన్సల్టెన్సీ కేకేసి కోఆర్డినేటర్ గా గుడ్డ పోషెట్టి గారిని అనౌన్స్ చేయడం జరిగింది అలాగే సర్దార్ గారిని ఉపాధి హామీ కాన్సల్టెన్సీ కోఆర్డినేటర్ గా అనౌన్స్ చేయడం జరిగింది అలాగే వాగ్మేరే ప్రకాష్ ని బోధన్ కాన్సల్టెన్సీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కేకేసి సోషల్ మీడియా సపరేట్ ఉంది ఐటీ ఏది కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ కాకుండా కేకేసీకి సపరేట్ సోషల్ మీడియా ఉంది ఆ సోషల్ మీడియాలో సేవ చేస్తూ భాగంగానే నన్ను ఈ రోజు వల్ల నన్ను నేషనల్ కోఆర్డినేటర్ గా తీసుకోవడం జరిగింది అలా మేము పనిచేసినాం కాబట్టి మనం గుర్తించి నాకు ఈ పోస్ట్ ఇచ్చింది ఇవాళ వాంగ్మేరే ప్రకాష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా బోధన్ కాన్సల్టెన్సీ కోఆర్డినేటర్ గా వీళ్ళు మళ్ళీ ఏవైతే కాన్సల్టెన్సీ కోఆర్డినేటర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మండల్ వైజ్ కోఆర్డినేటర్ ఎన్నుకుంటారు మళ్ళీ ప్రతి వింగ్లో ఈ కేకేసీ ఒక వింగ్ దీంట్లో ఎన్నో రంగాలు ఉన్నాయి వాళ్ళ అలాగే కేకేసీ బోధన్ టౌన్ కోఆర్డినేటర్ గా రాజా గౌడ్ గారిని నెక్స్ట్ హౌస్ అలాగే కేకేసీ బోధన్ మండల కోఆర్డినేటర్ గా పేగరి సాయిలు అలాగే రెంజర్ మండల్ కోఆర్డినేటర్ గా శ్రీనివాస్ గారిని శ్రీనివాస్ యాదవ్ గారిని ఇది కూడా జరిగింది అలాగే చేస్తున్నారు ఒక రాష్ట్రం నుంచి ప్రజలు ఇంకో రాష్ట్రంలో పనిచేస్తున్నారు అది ఇంకా లేదు మన దగ్గర కాబట్టి కేకేసీ ఇవన్నిటి మీద కూడా పనిచేస్తుంది ఎంతమంది కార్మికులు ఉన్నారు ఎంతమంది కార్మికులు బయట పనిచేస్తున్నారు ఎంతమంది కార్మికులు మన దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలని కూడా అవన్నీ కూడా కేకేసీ దాని మీద పనిచేస్తుంది ఈ రెండు నెలల్లో నాకు ఇచ్చిన బాధ్యతలు పూర్తి చేస్తా రాష్ట్ర కమిటీ ఏది చేయాలో సగం మనకు పూర్తి చేసిన ఈ నెల 12 రోజుల్లో ఇప్పుడు రాబోయే రెండు నెలలు నిజామాబాద్ జిల్లాలో 10 కాన్సెన్స్ లో కేకేసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తాం ఈ యొక్క రంగాల యొక్క వివిధ రంగాల యొక్క కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తాం వీళ్ళందరినీ కూడా నిలుగు లోపల మే చివరి వారంలో జూన్ మొదటి వారంలో అందరినీ కూడా బోధనలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం అది తర్వాత ఆ డేట్ ఎప్పుడైనా కూడా నేను మీడియాలో అనౌన్స్ చేస్తాను వీరికి ఇచ్చిన బాధ్యత కూడా వీళ్ళందరూ కూడా నెరవేర్చాలని కోరుకుంటూ వారి జీవన విధానాలను అనుకూల మార్పులకై కృషి చేయడం భారతదేశ అసంఘటిత కార్మికుల ఆర్థికంగా బలపడడానికి తోడ్పడడం మరియు హక్కుల సాధికారతో సహాయపడడం కార్మికుల కొరకు ప్రభుత్వం ద్వారా మెరుగైన విధానాలను తయారు చేయడం వారి హక్కులను రాజకీయంగా బలోపేతం చేయడం ఏది జీవో వచ్చిందో ఆ జీవో కూడా అందులో భాగమే కార్మికుల నాయకత్వాన్ని పెంపొందించడం సరైన అభివృద్ధి వ్యవస్థను సాధించడం కార్మికులకు సంబంధించినటువంటి విధానాల చట్టాలను కార్యక్రమాలను రూపొందించడంలో మరియు కీలక పాత్ర పోషించడం ప్రోత్సహించడం డిమాండ్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది మా తరఫున 10 కార్మికుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలి 10 కార్మికుడికి ఉద్యోగ విరమణ పెన్షన్ ఇవ్వడం జరిగింది అలాగే నవీపేట మండల కోఆర్డినేటర్ కేకేసి నవీపేట మండల కోఆర్డినేటర్ గా రవి గారిని అలాగే సాలూరా మండల కోఆర్డినేటర్ గా ప్రకాష్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఎడిపల్లి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా దండం సాయిల్ గారిని ఎన్నుకోవడం జరిగింది అయితే ఇంకా చాలా వింగ్స్ ఉన్నాయి ఇప్పుడు టెంపరీ గా ఇవి మాత్రమే ఎన్నుకోవడం జరిగింది చాలా మా కాన్స్టిట్యూన్సీ సమావేశం ఏర్పాటు చేసి దీంట్లో ఎన్నో వింగ్స్ ఉన్నాయి ఇవాళ